ధ్యానం రెండు రకాలు. ఒకటి ఒక రూపాన్ని కొంతసేపు దాన్ని సస్టైన్ చేయడం ధ్యానం, అది కూడా ధ్యానమే. ఇప్పుడు రూపాన్ని అలాగా ఒక స్టిల్ లాగా పాస్ నొక్కినట్టుగా సస్టైన్ చేయడం కాకుండా దాని మీద విచారణ చేయడం, అది కూడా ధ్యానం. అర్థమైందా? చింతన చేయడం ధ్యానం. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏ అన్నామనుకోండి, ఏ అనే అక్షరం రాసి దాని మీద మీరు కొంతసేపు అలా చూస్తూ ఉండండి, ఏ మీద, అది ధ్యానమే. కానీ ఇప్పుడు ఆ ఏ మీద మీరు బాగా అనలైజ్ చేస్తే, దాని గురించి బాగా చింతన చేస్తే, అది ధ్యానమే. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ధ్యానం గొప్పది? రూపాన్ని అలా కొంతసేపు ఉంచుకోవడం గొప్పదా, విచారణ చేయడం గొప్పదా? విచారణ శ్రేష్టం, విచారణే శ్రేష్టం. ఎందుకని? ధ్యానం రూపం మీద చేస్తే ఏదో ఫలం ఉంటుంది కొంత, అంతే. శివుడి మీద ధ్యానం చేస్తే ఫలం, విష్ణువు మీద ధ్యానం చేస్తే ఫలం, అమ్మవారి మీద ధ్యానం చేస్తే ఫలం. కానీ నేనే అక్కడ విచారణకు ధ్యేయమైతే, నా మీద నేను విచారణ చేసుకుంటే ఏమిటనంటే నిష్ఫలమేవ ఫలం. నిష్ఫలం అంటే ఏంటి? మోక్షం. మోక్షమే ఫలం. అర్థమైందా? మోక్షమే ఫలం అక్కడ. అందుకనే శివుడికి ఒక శ్లోకం ఉంది, చాలా గొప్ప శ్లోకం అది, చాలా అద్భుతమైన శ్లోకం అది. ఏంటనంటే, పవర్గ సహితో దేవః అపవర్గ ఫలప్రద. శివుణ్ణి అడుగుతున్నాడు భక్తుడు, పవర్గ సహిత దేవః, ఓ శంకర నువ్వు పవర్గ సహితుడివి. పవర్గము అంటే ఏంటనంటే, తవర్గం అంటే తాత దాద్ధ న, కవర్గం అంటే కాక్క గగ్గ న కదా. పవర్గం అంటే ఏంటి? పప్ప బబ్బ మ. పవర్గ సహిత దేవః అంటే పప్ప బబ్బ మాలతో ఉన్నాడనమాట శివుడు. అపవర్గ ఫలప్రద అంటే ఏంటనంటే, పవర్గం అంటే ప అంటే పార్వతి, ఫ అంటే ఫణి, బ అంటే బాలేందు, భ అంటే భస్మము, మా అంటే మందాకిని. పార్వతి ఫణి బాలేందు భస్మ మందాకినీయదా పవర్గ సహితో దేవః అపవర్గ ఫలప్రద. బా ఎక్సలెంట్ శ్లోకం అది. ఆ భక్తుడు అంటాడు, శంకర పార్వతి ఒకటి ఉంది, ఫణి సర్పముంది, బాలేందు చంద్రుడున్నాడు, భస్మముంది, మందాకిని గంగ ఉంది, ఎంత నీ సంసారం అంటే సంసారంతో కూడుకుని ఉన్నప్పటికీ నువ్వెలా ఉన్నావు? చిదానంద రూప శివోహం శివోహం. నిన్ను పార్వతి అంటదు, నాగుపాము అంటదు, భస్మము అంటదు, చంద్రుడు అంటడు, గంగా అంటదు. వీళ్ళందరూ నిన్ను అంటి పెట్టుకుని ఉన్నారు. ఇన్ని ఎక్కడా ఉండదండి, ఏ దేవుడు ఇన్ని పెట్టుకుని కూర్చోడు నెత్తి మీద? ఎవడైనా దేవుడు ఇన్నిటిని పెట్టుకు కూర్చున్నాడండి? మహావిష్ణు అయితే ఇవన్నీ పక్కన పడితే హాయిగా ఉన్నాడు ఆయన. బ్రహ్మగారైతే సరస్వతి అక్కడెక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాడు. ఈయనేమో అమ్మవారిని కలిపేసుకుని ఉంటాడు అర్ధనారీశ్వరుడుగా, నెత్తి మీద గంగ, మెడలో పాము, అన్నీనికంతా మొత్తం ఆయన చుట్టూతా, ఆయన మీద ఆయన చుట్టూతా ఆకుపోయి అయిపోయింది. కానీ అన్ని ఆకుపోయి అయిపోయినా ఆయన మాత్రం మోక్షస్వరూపమైన. కాబట్టి పవర్గ సహిత దేవః అంటే సంసార సహితంతో ఉన్నావు. పవర్గం అంటే సంస్కృతంలో సంసారం అని కూడా అర్థం. అర్థమైందా? జన్మ మరణ రూప సంసారం అని కూడా అర్థం. బాగా ఆలోచించండి. జన్మ మరణ రూప సంసారం పవర్గం. పవర్గంతో ఉన్నావు, నాకు అపవర్గము. అపవర్గం అంటే మోక్షము. కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. నేను కేవలం ఒక రూపాన్ని ధ్యానం చేస్తే అంతటితో ఆగిపోతాను, కేవలం ఫలం మాత్రమే. నేను విచారణ మొదలు పెడితే నాకు దాని పట్ల నిష్ఫలం అంటే మోక్షము, నిర్వాణము నాకు వచ్చేటువంటి ఫలం. కాబట్టి ధ్యాన యోగం అనేది మనకి ఏమిస్తుంది ఇప్పుడు? మోక్షం అనేటువంటి ఫలాన్ని మనకు అందిస్తుంది. అందుకనే దీనికి పేరు ఆత్మ సంయమ యోగము అని పేరు. అర్థమైంది కదా? అంటే ఈ అధ్యాయం ఏం చేస్తుందనంటే లోపలికి నెడుతుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి మార్గాలు, ఒకటి బహిర్ముఖ మార్గం, రెండు అంతర్ముఖ మార్గం.
అందుకనే లలితా సహస్రనామం చాలా అద్భుతంగా గూఢార్థం చెప్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే నేను జంక్షన్లో ఉన్నాను. ఏమిటి? ఇంద్రియాలని శరీరాన్ని పట్టుకుని ప్రపంచంలోకి వెళ్లడమా, లేదు దేహేంద్రియాలన్నింటినీ పక్కకు పెట్టి నేను తిరిగి లోపలికి వెళ్లడమా? లోపలికి వెళ్లాలన్నా నేనే, బయటికి వెళ్లేది నేనే. బయటికి వెళ్లాలనుకుంటున్నారా, ఇంకా మీ ఇష్టం. హాయిగా సంసారం అనంతం అఖండం అద్వితీయం హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండడమే చచ్చిపోయేదాకా. దీనికి ఏం అంతు లేదు పొంతు లేదు. ఉందండి అంతేమన్నా ఉందా? సో కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. నేను దేహేంద్రియాలన్నీ వాడుకుని ప్రపంచంలోకి వెళ్ళి దీని అంతు చూడాలి అనుకుంటే మనమే అంతమైపోతాం. అంతే, ప్రపంచమేం అంతం కాదు. ఎప్పటికీ అది పోతూనే ఉంటుంది. నన్ను చూసింది, మా నాన్నను చూసింది, మా తాతను చూసింది, మా ముత్తాతను చూసింది, మా తాత 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 ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే అందరినీ చూసి 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 ఈ ప్రపంచంలో అందరూ మట్టి అయిపోయారు. అంతే, ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని అంతు చూస్తామనుకోవడం భ్రమ. దట్స్ ఇట్. కాబట్టి బయటికి వెళ్ళి ప్రపంచంలో నేనేదో సాధించేయాలి, ప్రపంచం యొక్క అంతు చూడాలనుకున్నవాడు ఈ లోకంలో ఎవడూ బట్టగట్టలేదు. అయితే ఎవడైతే దాన్ని కాకుండా లోపల అంతర్ముఖత చెంది పరాంచి కాని వితృణత్ స్వయంభూహు తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్ష్యత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. కాబట్టి ఎవడైతే ఇంద్రియాలు కాదు, ప్రపంచం కాదు, నా లోపల ఏదో ఒక అద్వితీయమైనటువంటి చైతన్యం ఉంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తే మొత్తం ఈ శరీరమంతా వ్యాపించి నడిపిస్తుంది, దాన్ని పట్టుకోవాలి, దాని మూలం కనుగొనాలనేటువంటి వ్యక్తి ఎవడైతే ఈ ఆలోచన బయలుదేరిందో వాడు బహిర్ముఖత కంటే అంతర్ముఖతకి ప్రాధాన్యత ఇస్తాడు. అందుకనే లలితా సహస్రనామం అంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. సుష్టు దుర్లభ బహిర్ముఖ. బహిర్ముఖుడైనటువంటి వాడికి సాధ్యం లేదు. అంతర్ముఖత చెందితేనే సమ్యక్ ఆరాధ్య అంటే చక్కగా వేద్యమవుతుంది, చక్కగా ప్రకాశమవుతుంది, చక్కగా జ్ఞానం స్ఫురిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ధ్యానయోగం అనేటువంటిది ఇంతవరకు చెప్పినటువంటి అంశాలని సమప్ చేస్తూ ఇక్కడ మనల్ని అంతర్ముఖుల్ని చేసే ప్రయత్నం చేస్తుంది. దానికే భూమికగా ఈ అధ్యాయానికి ముందు 5వ అధ్యాయంలో 27వ శ్లోకంలో 28వ శ్లోకంలో చాలా దీని యొక్క కన్క్లూజన్ ఇస్తారు. ఏంటనంటే స్పర్శాన్ కృత్వా బహిహి బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే బ్రువోహో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధః యః సదా ముక్తయేవ సః. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఒక పెళ్లి ఉందనుకోండి, మన మనవుడిదో మనవరాలదో లేకపోతే ఎవరిదో పెళ్లి ఉందనుకోండి, ఆ పెళ్లిలో వాళ్ళు వస్తారు గలగల గలగల అలా అంతా అడావుడి గందరగోళం అంతా, ఓ వైబ్రేషన్స్ అవి ఇవి గందరగోళంగా మనం వాళ్ళని పలకరిస్తాం, ఇది తింటాం, అక్కడికి వెళ్తాం, నవ్వుతాం, ఎగురుతాం, ఆడుతాం, అది చూస్తాం, ఇది చూస్తాం, తిరుగుతూ ఉంటాం. చూడండి, బాగా ఆలోచించండి. అదే ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి పోయాడు. ఆ ఇంట్లో చూడండి, ఈ గలగలలు ఏం ఉండవు, అందరూ మౌనం. పోతే మౌనం, వాడెవరు? ఉండగానే మౌనం పాటించమంటుంది శాస్త్రం. ఉండగానే ఆ మౌనము ఆ విచారణ నువ్వు చెయ్యి. పోయిన తర్వాత నువ్వు మౌనం పాటించే ప్రయోజనం ఏంటి? వాడు పోయిన తర్వాత నువ్వు మౌనం పాటిస్తే ప్రయోజనం ఏంటి? నువ్వు ఉండగానే, నువ్వు బ్రతికుండగానే ఒక్కసారి ఆ అంతర్ముఖత చెంది ఆ మౌనాన్ని ఆ స్వరూపాన్ని ఆ స్థితిని పొందే ప్రయత్నం చేయమంట. వాడు ముని. ముని అంటే అర్థం ఏంటి తెలుసండి? మననశీలవాన్ మునిహి. ముని శబ్దానికి అర్థమేంటి? మననశీలవాన్ మునిహి అంటే ఎవడైతే లోపల తన యొక్క నిజ ఆత్మ విచారణ చేస్తున్నాడో వాడే ముని. ఇంకంతకంటే ఏం లేదు. ముని అంటే బయటికి గడ్డం బాగా పెరిగి లేకపోతే మీసం వచ్చిందనుకోండి, వాడు ముని అనడానికి లేదు. ఎందుకని? మననశీలవాన్ మునిహి. బాగా ఆలోచించండి, మననశీలవాన్ మునిహి. కాబట్టి నేను ఎప్పుడు 2 అంశాలు చెప్తూ ఉంటాను. ఆధ్యాత్మికత ఒక అంశం, బాగా ఆలోచించండి. రిలీజియస్ పర్సన్ రిలీజియస్ పర్సన్ అంటారు కదా,
రిలీజియస్ పర్సన్ అంటే ఏంటి? ధార్మికుడు అంటే ఏంటనంటే ఎవడిని అనవసరంగా దూషించడు, ఎవడి జోలికి అనవసరంగా వెళ్ళి ఇంటర్ఫీర్ అవ్వడు, వాడి పని ఏమిటో వాడు చేసుకుంటాడు, వాడు చేసే పనిలో కూడా చక్కగా నిబద్ధతతో చక్కటి అంశంతో చేసుకుంటాడు, ఒక క్రమశిక్షణాయుక్తంతో జీవితాన్ని గడుపుతాడు, భగవత్ చింతనతో ఉంటాడు, రోజు ఉదయం 2 గంటలు పూజ చేస్తాడు, జపం చేస్తాడు, సత్యం మాట్లాడుతాడు, ధర్మంగా ప్రవర్తిస్తాడు, అందరినీ ప్రేమగా చూస్తాడు, దానం చేస్తాడు. ఇవన్నీ ధార్మిక వ్యక్తి యొక్క లక్షణాలు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రిలీజియస్ పర్సన్ యొక్క గుణగణాలు. కానీ ఇంతటితో పరిమితమైపోకూడదు. ఇవన్నిటితో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వము కలిగి ఉండాలి. అంటే ఒక ఫిలాంథ్రఫిక్ పర్సన్ కావాలి మనకు. అంటే ఎవడు అనంటే ఇవి కేవలం ధార్మికత అంటే బయట అంశాలకే కదా, ఆత్మకేం కాదుగా ధర్మం. దేనికి ధర్మం? బయట నేను భార్యతో ఎలా ఉన్నాను, ఇతరులతో ఎలా ఉన్నాను, ఇతరుల్ని తిడితే, ఇతరుల్ని పరుషంగా మాట్లాడితే, ఇతరుల్ని వంచన చేస్తే, ఇతరుల్ని మోసం చేస్తే అధర్మం, ఇతరులని ప్రేమిస్తే, ఇతరుల్ని గౌరవిస్తే, ఇతరుల పట్ల నేను వంచన చేయకుండా చక్కగా నేను సత్యంగా ప్రవర్తిస్తే, రుజుమార్గంతో ఉంటే ధర్మం. అంటే ధర్మము అనే శబ్దము బాహ్యము, బాహ్య ప్రవృత్తి, కానీ ఆత్మకు ధర్మం కూడా లేదు. అందుకనే కఠోపనిషత్తులో నచికేతుడు అంటాడు, అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్, కృతా అకృతాత్ అంటాడు ఆయన. అయ్యా, ఈ లోకంలో అధర్మం కంటే ధర్మం గొప్పది, కానీ ధర్మం కంటే ఇంకా గొప్పది ఏదైనా ఉందా? ఉంది. అదేమిటి? నువ్వే. ఆత్మ కంటే గొప్ప ధర్మం ఏదీ లేదు. అందుకనే శంకరులు అంటారు, కృపణ శబ్దం ఉంది కదా, కృపణ కృపణ అంటారు. కృష్ణుడు కూడా అంటాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూడ చేత. అర్జునుడు అడుగుతాడు, కృపణ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మైజర్ అని అర్థం, అంటే పిసినారి అని అర్థం, అంటే జిడ్డువాడని అర్థం. మైజర్, మైజర్ అంటే తెలుసు కదా, అది కృపణ. కానీ శంకరులు అంటారు, కృపణ అంటే మైజర్ అని కాదు, యహ ఆత్మానం అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. ఎవడైతే ఈ లోకంలో అన్నింటినీ తెలుసుకుని తన్ను తాను మరిచిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో వాడికంటే గొప్ప కృపణుడు ఎవడు లేడు. ఒక ఆయన అన్నాడు, స్వామి మీరు దేని గురించైనా అడగండి చెప్పేస్తాను, ఈ లోకంలో దేని గురించైనా అడగండి అని చెప్పేస్తా అన్నాడు. అయ్య బాబే, వీడికి అన్నీ తెలుసు అనమాట. నీకు ఖగోళం గురించి తెలుసా? అబ్బో బ్రహ్మాండంగా తెలుసండి. ఓషనాలజీ తెలుసా? బాగా తెలుసండి. జువాలజీ తెలుసండి. జంతువుల గురించి తెలుసు, పక్షుల గురించి తెలుసు, ఖగోళం గురించి తెలుసు, నక్షత్రాల గురించి తెలుసు, నిధి నిక్షేపాల గురించి తెలుసు, అన్నీ తెలుసండి. నీకు అన్నీ తెలుసు కదా, నువ్వెవరో నీకు తెలుసా? అది తెలియదండి. ఇంకేమిటి ప్రయోజనం? అన్నీ తెలుసట, కానీ వాడికెవడో, వాడెవడో వాడికి తెలియదు. అందుకనే శంకరులు అంటారు, ఇవన్నీ తెలిసినా ప్రయోజనం లేదు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలియకపోయినా కూడా పెద్ద, దట్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్. కానీ నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎన్నింటినీ తెలుసుకున్నా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ యహ ఆత్మానం అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. ఎవడైతే తన్ను తాను గుర్తించకుండా, తన యొక్క నిజస్వరూప స్థితిని గుర్తించకుండా ఈ లోకంలో దేహేంద్రియ మనోబుద్ధుల్నే సత్యమనుకుని, ప్రపంచాన్ని సత్యమనుకుని, బయట బాహ్యమైనటువంటిదే సత్యమనుకుని, వాటితో మమేకమై, వాటితో కలిసి ప్రయాణం చేసి వాటిలో పడి పడి పరిగెట్టేవాడు ఈ లోకంలో కృపణ, కృపణుడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు కూడా మునిహి అంటే అర్థమేంటి? మననశీలవాన్ మునిహి, మననము అనేటువంటి శీలము కలిగి ఉన్నవాడు, మననం చేయడం అనేటువంటి ధర్మము కలిగి ఉన్నవాడు మునిహి. అంటే మననం అంటే ఏంటి? దేని మీద మననం? మళ్ళీ ఇక్కడ మళ్ళీ సంశయం. ఓ లడ్డూ మీద కూడా మననం చేయొచ్చు కదా, లడ్డూ మీద చేయొచ్చు, చీర మీద చేయొచ్చు, కారు మీద చేయొచ్చు, దేని మీదైనా మననం చేయొచ్చు కదా. కానీ ఇక్కడ మననం బాహ్యంగా వెళ్ళడం ఎంత ఇదనుకున్నామో, పేలవం అనుకున్నామో, బాహ్యంగా వెళ్లకుండా లోపల కూర్చుని
మొత్తం ప్రపంచాన్ని లోపల పెట్టుకుని ఆడుకుంటూ ఉండడం అది కూడా వ్యర్థమే, దానికంటే బయటికి వెళ్ళిపోవడం మంచిది. ఒక ఆయన అన్నాడు, స్వామీజీ నేను పళ్ళు తవ్వుకుంటుంటే బాగానే ఉంటాను, స్నానం చేస్తున్నా బాగానే ఉంటాను, టిఫిన్ తింటున్నా బాగానే ఉంటాను, ఎవరితో అయినా మాట్లాడుతున్నా బాగానే ఉంటాను, కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడే నిలకడ ఉండదు, అన్ని ఎక్కడికో పోతుంటాడు. వాడు బ్రష్ చేస్తే ధ్యానం ఉంటుందట, టిఫిన్ తింటున్నప్పుడు ధ్యానం ఉంది, ఏకాగ్రత ఉంది, ఏది చేసినా ఏకాగ్రత ఉంది, కానీ ధ్యానంలోనే ఏకాగ్రత లేదు. ఎక్కడ ఉండాలి ఏకాగ్రత? అసలు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు ధ్యానంలో డీవియేషన్ ఎందుకు రాలేదు వీడికి చెప్పండి? అది ధ్యానంలో ప్రాబ్లమా, ధ్యాతలో ప్రాబ్లమా, ఎవరిలో ప్రాబ్లం? ధ్యానంలో ప్రాబ్లం లేదు, ధ్యాతలో ప్రాబ్లం, వీడిలో ప్రాబ్లం. సో హీ షుడ్ సెట్, హీ షుడ్ సెలెక్ట్, హీ షుడ్ ప్రిపేర్. ఆ ప్రిపరేషన్ వాడిలో ఉండాలి. అందుకని ఆ ప్రిపరేషనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చేస్తూ ఈ 6వ అధ్యాయానికి భూమికగా ఆయన అంటున్నారు. ప్రాణాయామాన్ని, ఇంద్రియాల యొక్క అంతర్ముఖతని ఇక్కడ బోధిస్తున్నారు ఆయన. చక్షుశ్చైవ అంతరే భ్రువోహో, అంటే ఈ భృగుటి ఉంది చూసారా, ఎక్కడైతే ఈ కనుబొమ్మ ఇక్కడికి వచ్చి ఆగింది, ఈ కనుబొమ్మ ఇక్కడికి వచ్చి ఆగింది, ఈ రెండు ఎక్కడైతే ఆగుతుందో ఆ మధ్య భాగాన్ని భృగుటి. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. బాగా ఆలోచించండి, ఇక్కడ చక్షుహు చ ఏవ అంతరం అంటే కళ్ళని లోపలికి తిప్పాలి. ఇప్పుడు ఇలా తిప్పితే మళ్ళీ బయటికి తిరగదు, కాబట్టి కళ్ళని కాదు తిప్పాలి, దృష్టిని తిప్పాలి. దేన్ని తిప్పాలి? దృష్టిని. ఇప్పుడు చూడండి, కళ్ళతో మీరు ఇక్కడ కూర్చొని నన్ను చూస్తూ ఉండొచ్చు, కానీ మీ సెన్స్ ఎక్కడికో పోయిందనుకోండి, 7th సెన్స్ దగ్గరికి వెళ్తే నేనేం చేయలేను. సో మీరు కళ్ళు తెరిచిపెట్టి ఇలా చూస్తూ ఉన్నా, మీరు నన్ను చూసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, నేనేం చేయలేను. ఇంకా కళ్ళు చూస్తూ ఉంటాయి, కానీ మనిషి దాన్ని చూడాలనే నియమం లేదు లోపల కదా. ఇప్పుడు మీ కళ్ళు నన్ను చూస్తూ ఉండొచ్చు, కానీ మీ లోపల ఆలోచన, మీ దృష్టి దేని మీదనే ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కృష్ణుడనండి చక్షువుల్ని తిప్పమని కాదు, దృష్టిని లోపలికి మరలించు. అంటే ఇంతవరకు బాహ్య దృష్టి ఉంది, ఇప్పుడు ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపశమనం చేసి లోపల ఒక్కసారి అంతర్ముఖత చెందాలి. ఇప్పుడు సపోజ్ అంతర్ముఖత చెందారు, ఇప్పుడు లోపల చూస్తే మీకు ఒకవేళ, సపోజ్ ఆలోచించండి, ఇప్పుడు బయట కళ్ళు తెరిచారనుకోండి, మీరందరూ కనపడుతున్నారు, మైకు, లైటు, కెమెరా, హాలు, ఫ్యాన్లు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ దృష్టి లోపలికి పెట్టారనుకోండి ఏం కనపడుతుంది చెప్పండి? పెట్టి చూడండి ఏం కనపడుతుంది. కృష్ణున్నాడు కదా పెట్టమని, ఓస్ పెట్టారు. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారు, చూడమన్నాను, నన్ను చూశారు, దీపం కనపడుతుంది, ఫ్యాన్ కనపడుతుంది, అన్నీ చెప్పారు కదా. అలాగనే ఇప్పుడు కళ్ళు మూసుకుని కళ్ళని అన్నిటినీ ఇంద్రియాలన్నీ ఉపశమనమైన తర్వాత మీ దృష్టిని లోపలికి పెట్టండి అన్నారు ఆయన. ఇప్పుడు పెట్టారు అనుకుందాం, ఏం కనిపించింది మీకు లోపల? ఏం కనపడదా? ఏముంటుంది చెప్పండి? అంటే లోపల అండి మాంసపిండము, ఎముకల గూడు, తర్వాత నరాలు అవి ఇవి, గుండె అవి ఇవి, కిడ్నీలు ఉన్నాయి. ఓ అవి, ఓకే. అవి కూడా కాదు, ఇంకా లోపలికి వెళ్ళండి. ఇంకా అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ అవయవాల మీద కాదు, బయట ఎలాగైతే మనుషులు, వ్యక్తులు, పదార్థాలు కాదనుకున్నామో అలాగనే లోపల అవయవాలు కాదు. ఇంకేమిటి? మనస్సుతో లోపలికి సూక్ష్మ ప్రయాణం చేయండి, సూక్ష్మ దృష్టితో ప్రయాణం చేయండి. అంటే ఎలా చేయాలండి? అందుకని ఆయన అంటున్నారు ఇక్కడ ఏమిటనంటే, యతేంద్రియ మనోబుద్ధి మునిహి మోక్షపరాయణ. ఇప్పుడు సపోజ్ బయట చూడడం మానేసి లోపల నా ఎముకల గూడు, నా మా వీటిని చూస్తే ప్రయోజనం ఏంటి? బయట చూసేది ఇది అంతే, తేడా ఏం లేదు. కాబట్టి లోపల అంతర్దృష్టి అనంటే, అంతర్దృష్టి అంటే ఇట్ ఈస్ నాట్ అందర్ దృష్టి నయ్యే, అందరు హిందీ అందరు కాదు ఇది. లోచూపు, లోచూపు అంటే లోపల ఏదో మాంసపిండాన్ని, ఎముకల్ని చూడమని కాదు. లోచూపు అనంటే లోపల మనస్సుతో ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం మనస్సుతో బుద్ధితో ప్రయాణం చేయాలి. అందుకనే యత ఇంద్రియ మనో బుద్ధి మునిహి మోక్షపరాయణ. మోక్షపరాయణము అంటే మోక్షమే పరం అయనం ఎస్య, అంటే ఎవడికైతే మోక్షమే
అల్టిమేట్ అయ్యిందో అంటే మోక్షం అంటే ఏంటి అర్థం? స్వస్వరూప అనుసంధానం మోక్షం. మోక్షం అంటే అర్థమేంటి? నా యొక్క నిజతత్వాన్ని గుర్తించి ఆ ఉనికిలో ఆ ఎరుకనై ప్రకాశిస్తూ ఉండడమే మోక్షం అంటే. దట్స్ ఇట్. నా యథార్థమైన స్వరూపంతో ప్రకాశించడమే మోక్షం. కాబట్టి అదే మోక్షం. ఆ యథార్థ స్వరూపాన్ని కోరుకునేవాడు ముని. వాడేం చేయాలి? యత ఇంద్రియ మనోబుద్ధి మునిహి మోక్షపరాయణ. ఇక రెండో శ్లోకంలో రెండో చరణంలో చెప్తున్నారు, విగత ఇచ్ఛా భయక్రోధ యహ సదా ముక్తయేవ సహ. ఎంత కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది చూడండి. నేను నన్ను నేను గుర్తించాలనుకున్నప్పుడు, నా యథార్థ స్వరూపంతో నేను మిగిలిపోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? పైన కొన్ని స్టెప్స్ చెప్పారు, కింద కొన్ని స్టెప్స్ చెప్పారు. ఏమిటి? యత ఇంద్రియ మనోబుద్ధి. యతము అంటే అర్థం ఏంటంటే ప్రయత్నము. ప్రయత్నంతో నా ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపశమనం చేయాలి. అలాగనే నా మనోబుద్ధుల్ని కూడా, లోపల అంతర్ముఖత చెందేటువంటి ఆ మనోబుద్ధుల్ని కూడా ఉపశమనం పొందాలి. అంటే లోపల మనోబుద్ధులు ఇంద్రియాలు ఇవన్నీ రిలాక్స్ అవ్వాలి అనంటే, నేను నేనుగా ప్రకాశించాలి ఇవన్నీ రిలాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? విగత ఇచ్ఛ భయక్రోధ. ఇది ప్రధానమైన అంశం. ఇచ్ఛ భయము క్రోధము అంటే రాగము ద్వేషము భయము, ఈ మూడిటి యొక్క అంశం చెప్తున్నాను. బాగా ఆలోచించండి, రాగము ద్వేషము ఈ రెండు ఏమిటి? దాని గురించి చాలా అద్భుతమైన వ్యాఖ్యానం వస్తుంది ఇక్కడ ఆరో అధ్యాయంలో. రాగము ద్వేషము అంటే ఏంటి? నాకిది కావాలి అనే ఆలోచన పట్ల తీవ్రమైన ఒత్తిడి ఉండడమే రాగం. నాకిది కావాలి అనుకుంటాం, దొరకలేదు మర్చిపోయిపోతూ ఉంటాం, ఇంక ఇబ్బంది లేదు. చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లాడున్నాడనుకోండి, చిన్నపిల్లాడు, మీరు ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారనుకోండి, వాడేమంటాడు? అమ్మ నాకు ఇది కావాలి అంటాడు. వాడు ఓ తప్పకుండా ఇప్పిస్తానరా అన్నారనుకోండి, వాడు అలా చూస్తూ అక్కడికి వెళ్తాడు, అమ్మమ్మ ఇది కావాలంటాడు. ఓకే అంటాడు. వీడు రెండోది కావాలన్నప్పుడు ముందుది ఎగిరిపోయింది వీడికి, వీడికి రాగం లేదు, అందుకనే ద్వేషము ఉండదు వాడికి. వాణ్ణి వాళ్ళమ్మ అలా తిప్పుతూ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అన్నీ కావాలి కావాలంటాడు, చూసిందల్లా కావాలంటాడు. కానీ ఇంతకు ముందుదంతా పోతూ ఉంటుంది వాడికి, పూర్వ వృత్తి పోతూ ఉంటుంది, తాత్కాలికంగా ఉంటాడు. కాబట్టి వాడికి రాగం లేదు, రాగం లేదు, ఇచ్చ అలా కలిగింది అంతే. అలా కలిగింది, చూశాడు కలిగింది అంతే. మళ్ళీ రెండోదాన్ని చూసినప్పుడు ముందుది పోయింది. అలా మీరుంటే మీరు చిన్నపిల్లలే, ఇంకేమి ఇబ్బంది లేదు. కానీ మనకు అలా ఉండదుగా.